హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మనకు ఒకటి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట అనమాట సో అపాయింట్మెంట్ వేకెన్సీస్ మనకు అనిపిస్తుంది కదా సో ఇది జాబ్ వేకెన్సీస్ ఇది హైదరాబాద్లో లొకేట్ అయ్యి ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో సో దీని నుంచి వెళ్ళి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ క్వాలిఫికేషన్స్ హౌ టు అప్లై అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇక బిఫోర్ గోయింగ్ టు వీడియో మీరు మన ఛానల్ నుండి ఇంకా ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ పొందాలి అంటే సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి పక్కనే ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్స్ మీరు పొందవచ్చు ఇక మనం కంటిన్యూలోకి వెళ్దాం ఇది వచ్చేసి మనకు కనిపిస్తుంది కదా రాష్ట్రీయ కృషి విస్తార సంస్థ అని చెప్పేసి మేనేజ్ అని చెప్పేసి సో దీని నుంచి ఒక కాంట్రాక్ట్ జాబ్ అనమాట ఇది సో టెంపరీ జాబ్సే బట్ మంచి స్కేల్ అయితే ఉన్నదండి సో టూ ల్యాక్స్ నుండి మొదలుకొని మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఉన్నది కాబట్టి సో స్కేల్ మంచిగా ఉన్నది అండ్ ఒకసారి ఎలిజిబిలిటీస్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటేరియా ఒకసారి చూద్దాం ఓకే సో ఇక్కడ మనకు కనిపిస్తుంది వేకెన్సీస్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి లింక్ వస్తుంది ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను టూ త్రీ లింక్స్ ఇస్తాను అందులోంచి మీరు అన్నీ కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకు రెండు లింక్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ అప్లై అని చెప్పేసి ఓకే ఆన్లైన్ అప్లై క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్లోకి అనమాట అండ్ దెన్ మన ఇక్కడ మోర్ డీటెయిల్స్ కనిపిస్తుంది దీంట్లో మనకేమో నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఓకేనండి సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనమాట ఓపెన్ అవుతుంది ఇది సో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఏం చేయాలంటే డిసెంబర్ ట్వంటీ లోపు మీరు మీ యొక్క సివిఎన్ రెజ్యూమ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఇక్కడ లాగిన్ అంటే రిజిస్టర్ ముందయి తర్వాత లాగిన్ అయ్యి తర్వాత మీరు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది సో అంతేం లేదు సో ఇక మనకు ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం ఎస్ నోటిఫికేషన్ ఇది హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్నది కాబట్టి నియరెస్ట్ మనకు ఏదైతే తెలంగాణ ఏపీకి దగ్గర ప్లేస్ కాబట్టి సో బోత్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇందులో మనకు ఒక ఐదు రకాల పోస్టులు అయితే ఇచ్చారనమాట సో కన్సల్టెంట్ అనేది మూడు పోస్టులు ఉన్నాయి మిగతా అన్ని కూడా ఒక్కొక్క పోస్ట్ ఉన్నదనమాట ఓకేనండి సో మనకు లింక్ ఇక్కడ కూడా డైరెక్ట్గా ఇచ్చారు మీకు దీనిపైన క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా ఈ లింక్లోకి వెళ్ళిపోతాము ఏదైతే అప్లికేషన్ లింక్లోకి వెళ్ళిపోతాము అండ్ సో ఒకసారి మనము సో బాటమ్ నుంచి వద్దాం సో అప్పర్ లిమిట్ అనేది ఫిఫ్టీ ఇయర్స్ అని ఇచ్చారండి సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ పై ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవద్దు ఫస్ట్ కన్సల్టెంట్ కనుక చూసుకున్నట్లయితే మూడు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి మన క్యాస్ట్ కేటగిరీ అంటూ ఏముండదు అండ్ జీరో పాయింట్ ఫోర్ టూ ల్యాక్స్ అనమాట మీన్స్ ఏంటంటే మనకు ఫార్టీ టూ థౌజండ్ పర్ మంత్ ఇస్తున్నారు దీనికి ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ లేదంటే ఎంఎస్సీ వెటర్నరీ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ లేదంటే ఎంఎస్సీ ఫిష ఫిషరీస్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట ఓకే సో ఎవరైనా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు సో మీలో ఎవరైనా ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే అప్లై అయితే చేసుకోండి సో మంచి స్కేల్ అయితే ఇస్తున్నారు సో ఇదైతే క్వాలిఫికేషన్ అనమాట వేరే అదర్ ఎంఎస్సి ఇంకా వేరే మాస్టర్ ఆఫ్ సైన్స్ పనిచేయవన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఓకే కంటెంట్ డెవలపర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉన్నది ఇది ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ ఇస్తారు ఇది మాస్టర్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ హ్యావింగ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట సో రైటింగ్ ఏదైతే మాస్ మీడియాలో వర్క్ చేసినటువంటి ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అదే అదేవిధంగా మాస్టర్ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట సో అది ఆర్టికల్స్ బ్లాగ్స్ రాయడం ఇవన్నీ కూడా తెలిసి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు ఇంకా ఇది హయ్యర్ క్యాడర్ అనమాట మార్కెటింగ్ మేనేజర్ వచ్చేసి కమ్యూనికేషన్ వచ్చేసి ఒక పోస్ట్ ఉన్నది సో ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తారు పర్సనల్ ప్రొఫెషన్ ఏంటంటే ఎంబీఏ కలిగి ఉండాలి ప్రొ ప్రొఫెషనల్ విత్ ఎంబీఏ అనమాట అండ్ పీజీడిఎం సో ఎంబీఏ పీజీడిఎం మాస్టర్ డిగ్రీ అగ్రి బిజినెస్ ఫైనాన్స్ మార్కెటింగ్ అగ్రి మార్కెటింగ్ ఎకనామిక్స్ అగ్రి ఎకనామిక్స్ టెక్నాలజీ కమ్యూనికేషన్ సో ఎంటర్ప్రీన్యూర్షిప్ ఇదైతే ఉన్నదనమాట ఇది అయితే ఏం కాదు ఇవిఈతో పాటుగా మనకి ఏంటంటే త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నాను అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండి ఎంబీఏ ఉండి పీజీడీ డిఎం ఉండి సో అట్లా ఉన్నవాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో అది మనకు మెయిన్గా త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎంబీఏ చాలామందికి ఉండొచ్చు బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట అండ్ మేనేజర్ ఇన్నోవేషన్ వచ్చేసి మనకు ఒక పోస్ట్ ఉండదు ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇస్తున్నారు అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎంటెక్ ఎంబీఏ పీజీడీ డిఇడిఎం మాస్టర్ డిగ్రీస్ ఇన్ అగ్రి బిజినెస్ కావచ్చు ఫైనాన్స్ కావచ్చు మార్కెటింగ్ అగ్రి మార్కెటింగ్ ఎకనామిక్స్ అగ్రి ఎకనామిక్స్ ఇందులో ఏదైనా ఒక కోర్స్ చేసి ఉండాలి కాకపోతే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట ఓకే అదేదైతే మనకు టెక్నాలజీ కంపెనీ కమర్షియలైజేషన్ అని చెప్పేసి సపోర్ట్ ఇంక్యుబేటర్స్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఇచ్చారో సో అవి వీటిల్లో ఎక్స్పీరియన్స్ ఉంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అయితే ఇస్తున్నారనమాట సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి ఇంకా బిజినెస్ మేనేజర్ అనేది ఇంకా పెద్ద పోస్ట్ మనకి టూ ల్యాక్స్ పర్ మంత్ ఇస్తున్నారు అండ్ ఇది ఎంటెక్ ఎంబీఏ సీఏ లేదా పీజీడిఎం సో ఈ మాస్టర్ డిగ్రీలో అగ్రి బిజినెస్ లో కావచ్చు ఫైనాన్స్లో లో కామర్స్లో మార్కెటింగ్ మార్కెటింగ్లో కావచ్చు అగ్రి మార్కెటింగ్ ఎకనామిక్స్ అగ్రి ఎకనామిక్స్ ఇందులో ఏదైనా ఉండి ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట సో ఇది మెయిన్గా వచ్చేసి మనకు జాబ్ ప్రొఫైల్ సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే లాస్ట్ పోస్ట్ ఏదైతే కన్సల్టెంట్ పోస్ట్కు ఎక్స్పీరియన్స్ నో నేడ్ మిగతా వాటి అన్నిటి కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో ఇది మెయిన్గా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉంటే కన్సల్టెంట్కి మాత్రమే అప్లై చేయాలి అది కూడా మీకు ఏదైతే చెప్పాను కదండి సో ఎంఎస్సీ ఉండి అగ్రికల్చర్ కావచ్చు అగ్రికల్చర్లో ఎంఎస్సీ లేదా వెటర్నరీలో ఎంఎస్సి లేదా ఫిషరీస్లో ఎంఎస్సి ఉన్నట్లయితే ఆల్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో అప్లికేషన్ లింక్ ఇది అండ్ నోటిఫికేషన్ ఇది అండ్ అఫీషియల్ వెబ్సైట్ ఇది అన్నీ కూడా మీకు కింద లింక్ ఇస్తానండి ఓకే ఇంకా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని జాబ్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్